హాయ్ ఫ్రెండ్స్. సో ఇది నాకు ఎన్నో రోజులుగా ఒక మైండ్లో ఒక ఆవేదన ఉండింది. సో ఇది ఒక వీడియోలా చేద్దామని ఈరోజు అనిపించింది అన్నమాట. సో ఇది ఈరోజే ఎందుకు ఇలా వీడియోలా చేయాలనిపించిందంటే, యాక్చువల్లీ ఇది 2009 నుంచి 2014 దాకా ఎన్నో విధాలుగా వాళ్ళు మనం మీన్స్ కేసీఆర్ కానీ అదర్ తెలంగాణ లీడర్స్ కానీ మనల్ని ఆంధ్ర ప్రజల్ని ఆంధ్ర ద్రోహులు అన్నారు. మన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని విద్రోహుల దినోత్సవంగా జరుపుకున్నారు. సో ఇలాంటివన్నీ చూసి ఓకే, సో వాళ్ళకి ఏదో బాధ ఉంటుందిలే అని సర్దుకున్నా కానీ ఎక్కడో ఒక మూల చాలా బాధగా ఉండేది. సో ఏదేమైనా మనకి ఇష్టమున్నా లేకపోయినా 5 కోట్ల మంది వ్యతిరేకిస్తున్న ఆ రోజు 2014 జూన్ 2 బైఫర్కేషన్ జరిగిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు సపరేట్గా తెలంగాణ స్టేట్గా మనం ఆంధ్ర స్టేట్గా మనం ఉన్నాము. సో అయినా ఇప్పటికి కూడా ఈరోజుకి కూడా ఆల్రెడీ 4-5 ఇయర్స్ అయిపోయింది బైఫర్కేషన్ అయ్యి కూడా. ఈరోజు మనం 2018లో ఉన్నాము. సో ఈ రోజుకి కూడా కొంతమంది నాయకులు కేసీఆర్ లాంటి వాళ్ళు, కొంతమంది చోటమోటా నాయకులు ఇంకా ఆంధ్రప్రదేశ్ని దూషించడం, ఆంధ్ర పాలకుల్ని దూషించడం అండ్ ఆంధ్రలో జరిగే విషయాల్ని అవహేళనగా మాట్లాడడం అండ్ కంపేర్ చేయడం, మనల్ని కంపేర్ చేసి కొంచెం చులకన భావనతో మాట్లాడడం, సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మనసుకు కొద్దిగా బాధగా ఉంటుంది. సో అందుకే ఈరోజు కొంచెం దీని గురించి అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎవరు అల్టిమేట్గా లూజర్స్, ఎవరు లాస్ అయ్యాం, సో అది ఒకసారి మాట్లాడదాం, ఫ్రెండ్స్కి షేర్ చేద్దాం అనిపించింది. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసి మీకు అందరికీ తెలుసు, బట్ మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం ఈ విషయాన్ని అని అనిపించింది. సో ఫస్ట్ మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అంటే, ఇది 1953 మన పొట్టి శ్రీరాములు గారు అప్పటి గవర్నమెంట్తో పోరాడి అతను ప్రాణత్యాగం చేసిన తర్వాత మన మీన్స్ కోస్టల్ ఆంధ్ర రాయలసీమ కలిపి ఆంధ్రాగా మనం మద్రాస్ రాష్ట్రం నుంచి మీన్స్ ఇప్పుడు తమిళనాడుగా ఉన్న రాష్ట్రం నుంచి భాషని ప్రాతిపదికగా అంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళంతా ఒక రాష్ట్రంగా ఉండాలి, మాకు కూడా ఒక ఐడెంటిఫికేషన్ కావాలి అని ఆ రోజు మనం పోరాడి ఆ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం జరిగింది. సో మనం అప్పుడు ఆంధ్రప్రదేశ్ అని 1953 అక్టోబర్, సో మనం బైఫర్గేట్ అయ్యి మన స్టేట్గా మారాం. సో తర్వాత పరిణామాలు, తర్వాత 3 సంవత్సరాలు మనం ఒకే స్టేట్గా ఉండి మన కర్నూలుని క్యాపిటల్గా తొలి ముఖ్యమంత్రి టంగుటూరి వీరేశలింగం పంతులు గారు ప్రధాన ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం స్టార్ట్ అయింది. సో 4 సంవత్సరాలు మనల్ని మనం పరిపాలించుకున్నాం కర్నూలు రాజధానిగా. సో దాని తర్వాత ఏమైందో తెలియదు, కానీ అప్పుడు తెలంగాణలో మీన్స్ సరైన నాయకత్వం లేని వల్ల అండ్ ఓన్లీ 9 జిల్లాలే ఉండడం వల్ల, సో అప్పుడు హైదరాబాద్ క్యాపిటల్గా వాళ్ళు ఉండడం వల్ల ఒక 3-4 సంవత్సరాలే అయింది. సో అప్పుడు వాళ్ళు బైఫర్గేట్ అయ్యి మీన్స్ వాళ్ళు నిజాం నుంచి విమోచన పొంది. సో అప్పటికి నాకు తెలిసి సరైన నాయకత్వం వాళ్ళని లీడ్ చేసేదానికి లేదు. అండ్ ఇంకొకటి ఏమంటే, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇద్దరు 2 రాష్ట్రాలు తెలుగు మాట్లాడే రాష్ట్రాలు అండ్ ఇది ఒక రాష్ట్రంగా ఉంటే ఒక మంచి పట్టు ఉంటుంది అభివృద్ధికి కానీ ఒక రెవెన్యూ జనరేషన్కి కానీ. సో ఒక కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వారి గలం వినిపించడానికి కానీ సరిపోయేంత బలం ఉంటుంది, అంటే ఇది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బలం ఉంటుంది అని ఆ రోజు ఉద్దేశించారు. సో వాళ్ళు మనము ఇద్దరు మీన్స్ అంటే ఆ అసెంబ్లీలో వాళ్ళు తీర్మానించారు. సో ఈ అసెంబ్లీలో మనం ఒప్పుకున్నాం. దాని తర్వాతే అప్పుడు ఇద్దరి అంగీకారం అంటే, ఈరోజు ఎవరైతే కొంతమంది తెలంగాణ నాయకులు ఆంధ్రద్రోహులు అంటున్నారో, అలాంటి మీ నాయకులే తెలంగాణ నుంచి వచ్చి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ నాయకులు ఒప్పుకుని మెర్జింగ్కి. సో ఒక తెలుగు భాష మాట్లాడే వాళ్ళం మనమంతా ఒక తల్లి బిడ్డలం అనుకొని, సో ఆ రోజు మెర్జ్ చేసి 1956 సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణ జరిగింది. సో తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాలు కలిపి 3 ప్రాంతాలు కలిపి ఒక రాష్ట్రంగా ఫామ్ అయింది. సో అప్పుడు ఆ టైంలో ఇక్కడ ఆంధ్ర పాలకులు చేసిన పెద్ద తప్పేమంటే, వాళ్ళు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఇలాంటి వాళ్ళు వస్తారు కేసీఆర్ లాంటి వాళ్ళు వస్తారు అని ఊహించలేకుండా,
సో ఇక్కడ మన ప్రాంతంలో ఉన్న క్యాపిటల్ రాజధానిని, సో హైదరాబాద్ ఆల్రెడీ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్గా బాగుంది. సో ఆల్రెడీ అక్కడ మీన్స్ కొంచెం కల్చర్గా కానీ కొంచెం సిటీ కూడా బాగుంది. సో దాన్నే ఇద్దాము, తెలంగాణ అయితే కూడా మన ఆంధ్రానే కదా అని ఆ రోజు మనం ఆలోచించి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన క్యాపిటల్ని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ హైదరాబాద్లో పెట్టి ఆల్మోస్ట్ ఆల్ 1956 నుంచి 2014 వరకు ఇటుక మీద ఇటుక పెట్టి సో కాళ్ళు వీళ్ళు ఆంధ్ర ద్రోహులు అన్నవాళ్ళు, సో అండ్ తెలంగాణ ప్రజలు, ఆంధ్ర సోదరులు తెలంగాణ సోదరులు ఇద్దరూ కలిసి హైదరాబాద్ని అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసుకున్నాం. సో కొంతమంది ఇది అవునన్నా కాదన్నా ఇది నిజం, సో అది ఓకే కొంతమంది అబ్జెక్ట్ చేసి ఉండొచ్చు. సో నేననేది ఇది నిజం కాదా, సో ఈ 50-55 ఏండ్లు ఆంధ్ర వాళ్ళు మీకు సహకరించుకుందా ఉంటే ఈరోజు హైదరాబాద్ ఆ స్టేజ్లో ఉండేదా? ఈ తెలంగాణ నాయకుల్ని ఇప్పుడు ఎవరైతే ఆంధ్ర ద్రోహులు అని దూషించారో ఇప్పటికీ మమ్మల్ని ఆంధ్ర వాళ్ళు మీరు మీ దగ్గర తెలంగాణ మోసపోయిందని ఈ రోజుకి మీరు చెప్పుకుంటున్నారో, వీళ్ళకి నేను సూటిగా ప్రశ్నిస్తున్న విషయం, ఈరోజు ఆంధ్ర వాళ్ళు మీకు సహకరించి ఆంధ్ర పాలకులు సోకాల్ మీరు అనే ఆంధ్ర పాలకులు మీ తెలంగాణ కానీ లేకపోతే హైదరాబాద్ని కానీ డెవలప్ చేయకుండా ఉంటే ఈరోజు అంతటి మహానగరం మీకు దక్కేదా? సో ఒకసారి మీరు ఏదైనా ఒక ఎలిగేషన్ చేసేటప్పుడు ఒకసారి మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించండి. సో ఇది ఒక రాజధాని అనేది కానీ ఒక క్యాపిటల్ అనేది కానీ ఒక తెలంగాణ వాళ్ళు లేకపోతే ఒక కేసీఆర్ లేకపోతే ఒక ఇంకొక ఉద్యమ నాయకుడు ఇంకొకరు చేస్తే ఓవర్ నైట్ పుట్టిపోయే రాజధాని కాదు, డెవలప్మెంట్ కాదు. సో ఇక్కడ అందరూ కలిసి కట్టుగా అందరూ కలిసి కలిసిమెలిసి అందరి కాంట్రిబ్యూషన్తో అందరి శ్రమతో ఆ రాజధానిని బిల్డ్ చేసుకున్నాం. సో ఓకే మీరు అంటున్నారు ఈరోజు, సో మా ఆంధ్ర పాలకులందరూ, సో ఆంధ్ర పాలకులు మమ్మల్ని తొక్కేశారు, అణచివేతకు గురయ్యాం, మాకు డెవలప్మెంట్ లేదు, సో ఆంధ్ర ప్రాంతాన్ని బాగా డెవలప్ చేసుకున్నారు, సో ఇలా ఎన్నో ఆరోపణలు చేశారు. నేను వీటికన్నిటికీ ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. సో మీరు అంటున్నారు కదా మేమంతా డెవలప్ చేసుకున్నాం ఆంధ్ర అని. సో మా పాలకులు కానీ మీ దగ్గర తిట్టించుకుంటున్న పాలకులు మాకు మా తెలివి తక్కువైన ఆంధ్ర పాలకుల్ని వీళ్ళకి అందరికీ గుర్తు చేస్తూ నేను ఒక విషయం అడుగుతున్నాను, వీడు నిజంగా మీ ఆరోపణని బలం చేకూర్చేలాగా ఏదైనా ఒకటి చేసుంటే, ఆంధ్ర నిజంగా డెవలప్ చేసుకుంటే తెలంగాణ చేసుకోకుండా ఈరోజు తెలంగాణకి కల్పవృక్షమైన అధిక రాబడిస్తున్న హైదరాబాద్ని మేము ఎందుకు అక్కడ డెవలప్ చేసాం? సో అలాంటి స్టేట్ మా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? అలాంటి సిటీ మా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? ఈ ఒక్క క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పండి, మేము అప్పుడు ఒప్పుకుంటాం మేము మీకు ద్రోహం చేశామని, మా పాలకులు మీకు ద్రోహం చేశారని చెప్పండి. సో ఇలా ఎన్నైనా మనం చెప్పచ్చు, సో దానికి కరెక్ట్ అయిన మనం ఒక ప్రాక్టికల్గా ఆలోచించాలి. సో ఎంతసేపు అయినా ఆంధ్ర ద్రోహులు మమ్మల్ని పాలకులు మోసం చేశారు, మేము మోసపోయాం, మేము అనగదొక్కబడాం. సో ఇది కాదు కరెక్ట్. ఈరోజు ఎవరైనా నష్టపోయి ఉంటే, ఎవరైనా అనగదొక్కబడి ఉంటే, ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే, ఎవరైనా మోసగించబడి ఉంటే అది ముమ్మాటికి ఆంధ్ర ప్రజలే. ఎందుకంటే 55 ఏండ్ల నుంచి 60 ఏండ్లకు మేము కష్టపడి ఒక రాజధాని మనది మనందరిది అని యోచించి ఒక ప్రాంతాన్ని మేము డెవలప్ చేస్తే, సో ఈరోజు ఏకపక్షంగా ఆ ప్రాంతాన్ని కానీ ఆ ప్రాంతంలో వచ్చే రాబడిని కానీ ఆ ప్రాంతంలో వచ్చే బెనిఫిట్స్ని కానీ ఒక రాష్ట్రానికి ఇచ్చేసి, సో 9 కోట్ల మంది ఉన్న ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు 4 కోట్ల మంది కోరుకున్న ఒక రాష్ట్రాన్ని, 4 కోట్ల మంది సపోర్ చేసిన ఒక రాష్ట్రాన్ని బైఫర్గేట్ చేసి ఎలా ఇస్తారు? సో 5 కోట్ల మంది ఆంధ్రులు మేము కోరుకోలేదు కదా, మేము వద్దు వద్దు మాకు వద్దు, మాకు సపరేట్ రాష్ట్రం వద్దు, మాకు సరైన రెవెన్యూ లేదు, మేము ఒక సిటీని బిల్డ్ చేసుకోలేదు అని ఎన్నో విధాలుగా ఎంతోమంది నాయకులు, ఎంతోమంది ప్రజా ఉద్యమ నాయకులు, ప్రజలు పోరాడారు కదా. ఆ రోజు మీరు ఏమయ్యారు? సో ఈరోజు అది ఎలా హేతుబద్ధమైన విభజన అవుతుందండి? 9 కోట్ల మంది ఒక రాష్ట్రంలో ఉన్నప్పుడు, 5 కోట్ల మంది ఒక దాన్ని ఒక విషయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, 4 కోట్ల మంది ఒక కావాలనుకున్నప్పుడు,
4 crore మెజారిటీతో, అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు 40% మెజారిటీ ఉన్నప్పుడు 60% మెజారిటీ ఎక్కువ 60% కాదని 40%తో మీరు బైఫర్గేట్ చేశారు. సో బైఫర్గేట్ చేసినప్పుడు కూడా ఏం చేశారు, బాగా డెవలప్ అయిన హైదరాబాద్ని కానీ దాని చుట్టుపక్కల ఉన్న వనరులు రెవెన్యూని కానీ సో అన్నీ మీరు తీసుకున్నారు. సో ఒక రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని పాత పేరుతో ఇచ్చేటప్పుడు అట్లీస్ట్ దానికి ఒక క్యాపిటల్ ఉండాలి, 5 crore ఒక చిరునామా ఉండాలి అని కూడా ఆలోచించలేదు. సో ఏ ఒక హేతుబద్ధత లేకుండా విభజించారు. సో అయ్యా కేసీఆర్ నువ్వు చెప్తుంటావు కదా నేను తెలంగాణని తెచ్చాను, నేను తెలంగాణను తెచ్చాను అని. నాయన నువ్వు తెలంగాణని తెచ్చావు తేలేదు. ఒక మహాతల్లి ఎక్కడి నుంచో వచ్చి అవగాహన రహిత్యంగా ఒక పెద్ద పార్టీని, దేశాన్ని ఏలే పార్టీనికి అధ్యక్షురాలై పాలిస్తా ఉన్నప్పుడు ఆమెకి ఏమీ తెలియకపోతే ఇక్కడ పక్కన ఉన్న మీలాంటి వాళ్ళు మిస్గైడ్ చేస్తే నీలాంటి వాళ్ళు పోయి 2-3 కాళ్ళు పట్టుకొని నువ్వే దేవత అంటే పొంగిపోయి. సో ఆల్రెడీ మనం 10 పాలిచ్చాము, మనకు ఆల్రెడీ చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇంకా మనకి ఆంధ్రాలో ఎలాగో ఆంధ్రప్రదేశ్లో రాదు, మన సీట్లు ఏం రావు. సో ఇట్లానే డివైడ్ చేసి సింపతి తీసుకుంటే అట్లీస్ట్ తెలంగాణ 9 జిల్లాల్లో అయినా మనకి మన గవర్నమెంట్ నిలబడుతుంది అని వాళ్ళ స్వార్థంతో వాళ్ళు. నువ్వు ఈడుంటే వీళ్ళు మనకంత స్టామినా లేదు. సో మన ప్రజలు కూడా వాళ్ళనే నమ్ముతున్నారు, వాళ్ళు బాగా చేస్తున్నారు. సో మనం ఏదో ఒక విషబీజం నాటి విభజించకపోతే మనం ముఖ్యమంత్రి కాలే, మన భవిష్యత్తు, మన ఫ్యామిలీ, మన బంధువర్గం బాగుపడదు. సో మనకి ఇది డివైడ్ చేసుకుంటేనే మనం ముఖ్యమంత్రి కాగలం అనే స్వార్థంతో నువ్వు పనిచేసావు. సో ఇంకా తెలుగుదేశం నాయకుడు మనకి ఇటు మాట్లాడిన ప్రాబ్లమే, అటు మాట్లాడిన ప్రాబ్లమే, సో ఎటు మాట్లాడిన ప్రాబ్లమే అని వాళ్ళు గుమ్మున్నారు. అట్లీస్ట్ గట్టిగా వాదించి దీన్ని ఆపలేకపోయారు. సో బీజేపీ నాయకులు ఆ రోజు, సో మేము కూడా మద్దతు ఇస్తున్నాం తెలంగాణకి, ఆంధ్రాకు కూడా ఏదేదో చేసేయండి అన్న మహానుభావులు ఈరోజు మనం ఎంతమాత్రం వాళ్ళు చేస్తున్నారో చూస్తున్నాం. సో ఇలా ఒకరు కాదు అందరూ ఆ రోజు ఎవరెవరైతే పార్లమెంట్లో ఉన్నారో అందరూ ఈరోజు ఆంధ్ర ద్రోహులు. సో ఆ రోజు పాకిస్తాన్ని ఎలా అయితే విభజించారో మనకి ఇష్టం లేకపోయినా, మన ఇంతమంది 2 crore జనాభా ఇష్టం లేకపోయినా, ఆ రోజు ఒక ప్రాంతాన్ని డివైడ్ చేసి పాకిస్తాన్ అని ఇచ్చి ఎలా బ్రిటిష్ వాళ్ళు ద్రోహం చేశారో దానికంటే ఇది పెద్ద ద్రోహం. 200 మనల్ని బ్రిటిష్ వాళ్ళని పాలించి ఎంత మనకు ద్రోహం చేశారో అంతకంటే పెద్ద ద్రోహం మీరు ఈరోజు ఆంధ్రాకు చేశారు. కేసీఆర్ ఈరోజు నువ్వు చెప్తున్నావు నేను తెలంగాణ తెచ్చాను అని, ఏందయ్యా నువ్వు తెచ్చిన తెలంగాణ, సిగ్గుపడాలి నువ్వు ఈ తెలంగాణ తెచ్చాను అని చెప్పుకోవడానికి. 60 ఏళ్ళు 100 crore పైగా జనాభా, అది రిప్రజెంట్ చేసే ఒక పార్లమెంట్లో 11 నిమిషాలు కెమెరాలు ఆపేసి రికార్డ్ లేకుండా ప్రపంచానికి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా విభజించి, ఎవడు విభజనకి వ్యతిరేకించాడో, ఎవడు విభజనకి ఓకే చెప్పాడో తెలియకుండా మీరు అంటే 130 crore 120 crore జనాభా భవిష్యత్ ఎలక్ట్ చేస్తే మీరు ఎవరికి ఏమీ సంజాయిషి లేకుండా మీరు ఒక 230 లోపల కూర్చొని లాలోచి పడి, సో మీరు మీ స్వప్రయోజనాల కోసం ఆ రోజు కాంగ్రెస్కి ఒక అట్లీస్ట్ 9 ఎంపీ సీట్లు కావాలి. సో ఆంధ్రప్రదేశ్గా ఉంటే శుద్ధంగా రావు కాబట్టి, సో ఎక్కడో ఒక ప్రాంతంలో 1 ఎంపీ సీట్లు కావాలి. సో దానికోసం, సో బీజేపీ ఆ రోజు ఎట్లో ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు, ఇక్కడ తెలంగాణలో ఉన్నా కొంచెం బాగుంది, సో మనం కొంచెం అట్లా సపోర్ట్ చేస్తే మనకు అక్కడైనా కొన్ని ఓట్లు వస్తాయని ఆ రోజు బీజేపీ అండ్ తెలంగాణ నీ సీఎం సీట్ కోసం నువ్వు. సో ఇలా అందరూ చేసి మీరు ఈరోజు బైఫర్గేట్ చేసి మమ్మల్ని ఒక ఏమి అట్లీస్ట్ ఒక క్యాపిటల్ కూడా ఎక్కడ పెట్టుకోవాలో డిసైడ్ చేయకుండా మీరు మమ్మల్ని పంపించారు. సో ఆ రోజు 5 crore మేము బాధపడి ఉన్నామా? నువ్వు ఈరోజు కూడా మేము మిమ్మల్ని ద్రోహులు అనక్కర్లేదా? ఈరోజు 2 June 2014 మేము విద్రోహుల దినంగా జరుపుకోకూడదా? కానీ మేము జరుపుకోవట్లేదు, ఎందుకంటే మాకు విలువలు ఉన్నాయి. కానీ నువ్వేం చేసావు, 1 నవంబర్ విద్రోహాల దినంగా జరుపుకున్నావు, తెలుగు తల్లిని తిడతావు, తెలుగు పద్యాన్ని మాట్లాడతావు, నువ్వు మాట్లాడే తెలుగు కాదా అయ్యా? తెలంగాణ తల్లి అయినా తెలుగే కదయ్యా మాట్లాడాలి. సో నువ్వు తెలుగు తల్లిని తిట్టి తెలంగాణ అంటే ఎవరిని మోసం చేద్దామని నీ మాటల్లో అయినా కన్సిస్టెన్సీ ఉందా కేసీఆర్? ఎందుకు ఇలా జనాల్ని మిస్గైడ్ చేస్తున్నావు? మొన్నటికి మొన్న నువ్వు అంటావు
హైదరాబాద్ ఎక్కడ, అమరావతి ఎక్కడ అని ఏదైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది. మహాప్రస్థానం అయినా ఒక అడుగుతోనే మొదలవుతుంది కేసీఆర్, అది గుర్తుపెట్టుకో. సో ఆ రోజు హైదరాబాద్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎవడో ఒకడు వచ్చి ఒక ఇల్లు కట్టి ఉంటాడు, అక్కడి నుంచే ఇన్ని ఇన్ని వేల సంవత్సరాలు అభివృద్ధి చేస్తే ఈరోజు ఆ మహానగరం స్టార్ట్ అయింది. నువ్వు కానీ మీ తాతలు కానీ మీ పూర్వీకులు కానీ ఏమి అభివృద్ధి చేయలేదు హైదరాబాద్ని. ఇది మా అందరి కష్టం, మనందరి కష్టం. ఇంకా చెప్పాలంటే మీరు పొలిటీషియన్స్, ట్యాక్సులు కూడా కట్టుండ్రు. మాలాంటి ఉద్యోగులు, చదువుకున్నోళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళకు వచ్చే జీతాల్లో, వాళ్ళకు వచ్చే ఆదాయంలో కష్టపడి సంపాదించిన డబ్బులు ట్యాక్సులుగా కడితే దాంతో ఈ హైదరాబాద్ డెవలప్ అయింది, ఇటుకిటుక మా కష్టంతో బిల్ చేసాం. సో ఈరోజు 5 కోట్ల మంది జనాభా, మీ కాంట్రిబ్యూషనే లేదు, మీరు హైదరాబాద్కు ద్రోహులు అని నువ్వు ఎలా అంటావు? సో ఇది నీ ఆత్మసాక్షి అయినా నిన్ను ప్రశ్నించలేదా కేసీఆర్? నువ్వు చేసే చెప్పే మాటలు ఒకటి, చేసే బిహేవియర్ ఒకటి, నీ మాటల్లో ఉండే ఇది చేతల్లో ఉండదు. సో చెప్పేటప్పుడు ఏమో గంభీరంగా చెప్తావు, బట్ చేతల్లో అది చూపివు. నీకు కూడా తెలుసు, నీ ఆత్మకు తెలుసు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ, సో మళ్ళీ మళ్ళీ ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఏముంది, అమరావతి ఎంత, ఈ రోజుకి కూడా ఆంధ్ర ద్రోహులు, ఆంధ్ర పాలకులు. ఆంధ్ర పాలకులు ఎవరండి మిమ్మల్ని పాలిచ్చింది? పాలిచ్చిన వాళ్ళు ఏం ద్రోహం చేశారండి? ఇంకా మా ఆంధ్ర పాలకులు మా ఆంధ్రాకు ద్రోహం చేశారు, మేము బాధపడాలి. సో కాల్డ్ ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా ఎక్కడ డెవలప్ చేశారండి? ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చాయండి మీకు? మీరు ఈ 5 ఏండ్లు 4 ఏండ్లు సీఎంగా చేసి ఎన్ని కంపెనీలు తెచ్చారండి? మహా అంటే ఒక యాపిల్ కంపెనీ ఏదో తెచ్చినట్టున్నారు. సో మైక్రోసాఫ్ట్ ఎవరండి ఆంధ్ర నాయకుడు కాకుండా ఇంకెవరండి తెచ్చింది? ఇన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్ ఎవరిని చూసి పెట్టారండి ఆంధ్ర నాయకుల్ని కాకుండా? ఈరోజు హైటెక్ సిటీని ఎవరండి తీసుకొని వచ్చింది ఆంధ్ర నాయకుడు కాకుండా? ఈ రింగ్ రోడ్లు ఇవన్నీ ఎవరండి వేయించింది ఆంధ్ర నాయకుడు కాకుండా? ఈరోజు మీరు ఏం చేశారు, 8,000 కిలోమీటర్ల రోడ్లు వేసారు చెప్పండి హైదరాబాద్ చుట్టూ. సో మేము పిచ్చోళ్ళం అండి, మా నాయకులు పిచ్చోళ్ళు, తీసుకొని వచ్చి మీకు పెట్టారు. సో ఈరోజు దానికి మీరు ఇచ్చిన తిరిగి మాకు ఇచ్చిన ప్రతిఫలం ద్రోహులు, మూర్ఖులు. మేము ఎవరికి ద్రోహం చేయలేదు. ఇంకా ఎవరైనా నష్టపోయి ఉంటే, ఎవరైనా వంచింపబడి ఉంటే అది ముమ్మాటికి మేము. సో ఈరోజుకి తెలంగాణకి ఆంధ్రాకి ఎన్నో బంధాలు ఉన్నాయి. సో ఈరోజుకి తెలంగాణ ప్రజలు ఆంధ్ర ప్రజలను ఎంతో గౌరవిస్తున్నారు, అలాగే ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలను ఎంతో గౌరవిస్తున్నారు. సో ఇలాంటి కొన్ని నీచ రాజకీయాల కోసం కొన్ని నీచ రాజకీయ పార్టీలు అనవసరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నాయి. ఎప్పుడు మైకెత్తుకున్నా, ఇప్పుడు పాకిస్తాన్లో ఎలాగైతే ఇండియాని తిడితే గెలిచిపోతామో అదే పాలసీని ఈరోజు కేసీఆర్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఏమన్నా ఎత్తుకుంటే ఆంధ్రాన్ని తిడతాడు. ఆంధ్ర పాలకులు ఆపేశారు, ఆంధ్ర పాలకులు ఇది చేయలేదు. నువ్వు పొడిచేవాడివి అయితే నిన్ను ఆపడానికి ఎవరున్నారయ్యా? ఆ రోజు నువ్వు అన్ని ఉద్యమాలు తెచ్చి అంత ఇబ్బంది పెట్టినప్పుడు మా పాలకులు మీ హైదరాబాద్ని డెవలప్ చేయలేదా? సో కేసీఆర్ నేను ఈరోజు నీ పేరే ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే, ఈరోజుకి 4 సంవత్సరాలు అయినా కూడా నువ్వు ఇంకా మా రాష్ట్రాన్ని కంపేర్ చేసి మమ్మల్ని అవహేళన చేయడం ఆపట్లేదు. సో ఇంకొకసారి మీరు అమరావతి ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, నియర్ ఫ్యూచర్ నేను ఈరోజు ఈ మాటను అండర్లైన్ చేసి పెట్టుకోండి, హైదరాబాద్ కంటే అమరావతి బాగుంది అనే రోజు ఖచ్చితంగా వస్తుంది. సో ఇన్ నియర్ ఫ్యూచర్. సో అలానే నేను హైదరాబాద్ తక్కువ చేసి మాట్లాడట్లేదు, వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి. సో వాళ్ళకంటే ఎక్కువ కష్టపడి మేము అభివృద్ధి చెందుతాము. సో యాజ్ ఏ ఆంధ్ర పీపుల్ వంచింపబడ్డాము. సో వంచింపబడ్డామని మేము ఎప్పుడు బాధపడలేదు. ఎవరైనా రావచ్చు, సో ఎవరైనా మమ్మల్ని పాలించవచ్చు, వెదర్ ఇట్స్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఇంకొక ఇప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఎవరు పనిచేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నాయకత్వం, సో మేము ప్రజలుగా యునైటెడ్గా ఉండి మేము మమ్మల్ని డెవలప్ చేసుకునే శక్తి మాకుంది. సో ఇంకొకసారి ఇలా మీ స్వలాభాల కోసం, మీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఆంధ్రాని, ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్ర ప్రజల్ని దూషించడం ఆపేయండి. సో ఎవరి స్వార్థం, ఎవరి సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది? సో తిరిగి ఇదే విధంగా మాట్లాడడం వల్ల మీరు ఇంకా బ్యాడ్ అయిపోవడం తప్ప ఏమీ మీన్స్ నథింగ్, ఇట్ విల్ కమ్ టు యూ. ఈరోజు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరైనా మోసపోయి ఉంటే
వంచింపబడి ఉంటే, ద్రోహం చేయబడి ఉంటే అది ఆంధ్ర వాళ్ళే, తెలంగాణ వాళ్ళు కాదు. సో ఇది ఇది ఎన్నో రోజులుగా నా మనసులో ఉన్న బాధ. సో ఇవన్నీ ఏమంటే ఒక ఇది డెమోక్రసీ, మనం ఏమి క్వశ్చన్ చేయలేము, జరిగిపోయిన విషయాలు, బట్ ఇవన్నీ నిజాలు. సో ఎన్నన్నా మాట్లాడచ్చు, నిజాలు మాట్లాడుకోవాలి. సో అయిపోయింది, బైఫర్గేట్ అయిపోయాం. సో ఇంకా కూడా మళ్ళీ ఒక ప్రాంతం వాళ్ళని ఒక వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విమర్శించుకోవడం మంచిది కాదు. సో అవి విన్నప్పుడు చాలా మనసుకు చాలా బాధాకరంగా ఉంటుంది. సో మనం ఏం కోల్పోయామంటే, మన రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి మహానగరాన్ని చూడాలంటే 50 ఏళ్ళు పడుతుందండి. ఒక ఒక జనరేషన్ అలాంటి సిటీని చూసే అవకాశం కోల్పోతాం. సో ఏదో మనం కష్టపడి మన బాధల్లో మనం డెవలప్ అవుతా ఉంటే ఇలా వచ్చి వాళ్ళెంత వీళ్ళెంత అదేమి అది మాతో కంపేర్ చేయగలిగిందా. సో ఇలాంటివన్నీ ఏమంటే, ఇలాంటివి అలాంటి నాయకులు మాట్లాడినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది. సో దానికోసం ఈ వీడియో చేశాను. సో ఈ వీడియోలో మీకు ఎవరికైనా మనసుకి ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి, బట్ ఇవన్నీ నిజాలే. సో ఈ నా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.